సమాజంలో 10 మంది వినే చోటు 10 మంది మనల్ని చూసే చోటు చాలా జాగృతగా వ్యవహరించాలి. నోటికొచ్చినట్టు మనసులో కాస్త ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానని కాస్త రెచ్చిపోయి గనక ఏదైనా మాట్లాడితే సమాజం ఒప్పుకోకపోవచ్చు. ఒప్పుకోలేని అంశాలు చాలా ఉంటాయి. నిజానికి వాస్తవానికి కొన్ని కొన్ని లైన్ దాటి ప్రవర్తించకూడదు. లైన్ దాటి ప్రవర్తిస్తే కూడా వచ్చే పరిణామాలను ఎదుర్కొనే స్థాయిలో మనం ఉండాలి. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల పవన్ కళ్యాణ్ జనసేన మీటింగ్ లో పాల్గొంటూ కాస్త నోరుజారిన విషయం మనకు తెలిసిందే. ఏకంగా ప్రతిసారి నన్ను మూడు పెళ్లిళ్లు అంటారేంటి, మూడు పెళ్లిళ్లు చేసుకొని నేను ఏం తక్కువ చేశా, ఒక ఆమెకు ఏకంగా 5 కోట్ల భరణం ఇచ్చా, మరొకరికి నా ఆస్తి ఇచ్చా, మూడో పెళ్లి లీగల్ గా చేసుకున్నా అని కాస్త మొండిగా గట్టిగా మాట్లాడాడు. కానీ వాస్తవానికి సమాజంలో ఒక్కరి తప్ప మరొకరిని పెళ్లి చేసుకుంటే సమాజం ఒప్పుకోదు. ఈ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని చట్టాల ప్రకారం ఇవి క్లియర్ చేసుకున్నప్పటికీ కూడా ఒక మనిషి ఇంకొక మనిషికి విడదాకులు ఇచ్చి ఇంకొకరిని చేసుకున్నారంటే సరే, పొంతన లేక ఏదైనా జరిగింది అనుకోవచ్చు. ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుని నీతులు చెబుదానంటే సమాజం అస్సలు ఒప్పుకోదు. ఇక్కడ అదే జరిగింది. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు ఏకంగా మహిళా సంఘాలు సీరియస్ గా ఉన్నాయి. ఈ మేరకు మహిళా కమిషన్ పవన్ కు నోటీసులు పంపించింది. మూడు పెళ్లిలపై వ్యాఖ్యలను ఉపసహకరించుకోవాలి అంటూ మహిళలకు తక్షణమే ఆయన సమాధానం చెప్పి క్షమాపణలు చెప్పాలి అంటూ మహిళా కమిషన్ నోటీసులో పేర్కొంది. పవన్ వ్యాఖ్యలు సమాజంలో ప్రభావం చూపుతాయి. భరణం ఇస్తే చాలు, భార్యను వదిలించుకోవచ్చన్న ఆయన ధోరణి చాలా బాధాకరం. వాస్తవానికి ఆయన అన్న ధోరణి కూడా కాస్త బల్పుతో రుబాబ్తో అన్నదే, ఏం తక్కువ చేశాను, అందరికి ఏదైతే అది ఇచ్చి సెటిల్ చేసుకున్నాను అన్నట్టుగా చెప్తున్నారు. ప్రతి ఒక్కడు సెటిల్ చేసుకుంటూ ముందుకెళ్తే అది ఇక మనిషి జీవితం అనరు. మనకు ఇంకా బయట ఉండేదానికి కాదు, అసలు దానికి పొందనే ఉండదు. మహిళలకు పవన్ సంజాయిషి ఇవ్వాలని ఏపీ మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ గారు పేర్కొన్నారు. ఇన్ని రోజులైనా మీ మాటలపై మీలో పశ్చాత్తాపం లేదు. మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసినందుకు మీ నుంచి క్షమాపణలు లేవు. ఎవరి విషయంలో అయినా సరే మూడు పెళ్లిలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే అది ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిన అంశమే. కోట్ల రూపాయల భరణం ఇచ్చి మూడు పెళ్లిలు చేసుకున్నాను, చేతనైతే మీరు చేసుకోండి అని అత్యంత సాధారణ విషయంగా మాట్లాడిన పవన్ ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి అని నోటీసులో పేర్కొన్నారు వాసిరెడ్డి పద్మ గారు. ఇక్కడ అసలు నోటీసులో ఏం పేర్కొన్నారు ఒక్కసారి నోటీసు చదువుదాం. మూడు పెళ్లిలపై మీ వ్యాఖ్యలను తక్షణమే వెనక్కు తీసుకోవాలి అంటూ మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలి అని హెడ్డింగ్ ఉంది. ఇటీవల మీరు మూడు పెళ్లిలపై చేసిన వ్యాఖ్యలు సమాజంలో పెద్ద దుమారం రేపుతున్నాయి. భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చనే సందేశాన్ని ఇస్తూ మీరు మాట్లాడిన మాటలతో మహిళా లోకం షాక్కు గురైంది. మీ మాటల్లోని తప్పును తెలుసుకుని మహిళా లోకానికి మీరు వెంటనే సంజాయిషి ఇస్తారని రాష్ట్ర మహిళా కమిషన్ ఎదురుచూస్తుంది. ఇన్ని రోజులైనా మీ మాటలపై మీలో పశ్చాత్తాపం లేదు. మహిళలపై ఆత్మగౌరవంపై దెబ్బతీసినందుకు మీ నుంచి క్షమాపణలు కోరుతున్నాం. ఎవరి జీవితంలోనైనా సరే మూడు పెళ్లిలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే గానీ అది ఖచ్చితంగా వ్యతిరేక అంశమే. కోట్ల రూపాయల భరణంతో విడాకులు ఇచ్చి మూడు పెళ్లిలు చేసుకున్నానని, చేతనైతే మీరు చేసుకోండి అని మీరు అత్యంత సాధారణ విషయంగా ఎలా మాట్లాడగలిగారో నాకు అర్థం కావడం లేదు. కోట్లు, లక్షలు, వేలు ఎవరి స్థాయిలో వారు భరణం ఇచ్చి భార్యను వదిలించుకుంటూ పోతే ఏ మహిళ జీవితానికి భద్రత ఉంటుంది? ఒక సినిమా హీరోగా, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మూడు పెళ్లిలపై మీ మాటల ప్రభావం సమాజంపై ఖచ్చితంగా ఉంటుందని మీకు తెలియదా? మిమ్మల్ని ఫాలో అవుతున్న యావత్ యూత్ చేతనైతే మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చు అనే అభిప్రాయాన్ని చాలా ఈజీగా వాళ్ళ మనసుకు తీసుకోరా. మీ ప్రసంగంలో మహిళలను ఉద్దేశించి స్టెప్నీ అనే పదం ఉపయోగించడం తీవ్ర కలకలం రేపుతుంది. మహిళలను భోగ వస్తువుగా, అంగడి సరుకుగా భావించే వారు ఇటువంటి పదాలను ఉపయోగిస్తారు. మీ వ్యాఖ్యలపై ఇప్పటికే అనేక మంది మహిళలు మాకు ఫిర్యాదులు చేశారు. మీ మాటలు అవమానకరంగా, మహిళా భద్రతకు పెను ప్రమాదంగా ఉన్నాయి. కాబట్టి అందుకే మేము ఈ లేఖ ద్వారా క్షమాపణలు కోరుతున్నాం. చేతనైతే మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని పిలుపునివ్వడంపై మీరు తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని, మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ మీకు నోటీస్ జారీ చేస్తుంది అని శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు ఈ సందర్భంగా సంతకం చేసి లెటర్ను విడుదల చేశారు. వాస్తవానికి ఇందులో వచ్చిన మాట్లాడిన ప్రతి అంశం 100% నిజం. పవన్ రాజకీయ నేత కాదు. రాజకీయంలోకి రావాలి, ఒక రాజకీయంలో ఒక అడుగు సృష్టించి ముఖ్యమంత్రి కావాలి అని ఉందో లేదో తెలియదు. ఆయన చేసే ప్రయత్నం అంటే ప్రభుత్వం మీదనే. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వంలో మార్పులు తేవాలంటే రాష్ట్ర ప్రభుత్వంలోకి జనసేన పార్టీ రావాలి, ఇది అది అంటూ ఆయన చెప్తున్నారు. అంతటి ప్రభావిత గల వ్యక్తి, సినిమాలో గొప్ప స్టార్టప్ ఉన్న వ్యక్తి, ఆయన మాటలపై ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. మరి ఆ ప్రభావంపై ఆయన ఆలోచించాలి, అడుగులు వేయాలి. అంతే తప్ప ఏది పడితే అది మాట్లాడుతూ పోతా అంటే సమాజం ఒప్పుకోదు, ఖచ్చితంగా శిక్షిస్తుంది.